దానికి సత్ అని పేరు. ఆ కనపడుతో బలంగా కనపడటానికి సత్ అని పేరు. ఏమండి అది కార్యము. కార్యము అంటే ప్రోడక్ట్, ఎఫెక్ట్, ప్రోడక్ట్. ఇప్పుడు ఈ మర్రి చెట్టు ఎక్కడి నుంచి పుట్టింది అని అడిగాడు ఆ గురువుగారు విద్యార్థిని. అంటే వాడు ఆ విద్యార్థి వెళ్ళి ఓ మర్రి గింజ పట్టుకొచ్చాడు. ఓ గింజ కాయ, మర్రి కాయ, అది పండు, అది దాంట్లో మెత్తటి పదార్థం అనేవి ఉంటాయి. అవన్నీ తీసేస్తే దాని లోపల 10-20 గింజలు ఉంటాయి, ఆవాళ్ళలా ఉంటాయి. ఆ గింజలు ఆవాలుకి అలా ఉంటాయి. ఈ మర్రి గింజలు ముగ్గితే కొద్దిపాటి వగరుతో కూడిన రుచి కూడా ఉంటుంది. మనం కూడా తినచ్చు, బెర్రీస్ తిన్నట్టుగా తినచ్చు, కానీ కొంచెం వగరు ఉంటుంది. పక్షులు తింటాయి. ఎనీవే, ఈ కాయ తీసుకొచ్చి దాంట్లో గింజలు 10 గింజలు 20 గింజలు ఉంటాయి. ఓ గింజ తీశాడు, ఆవ గింజలు ఉంటుంది. ఇది కారణము అన్నాడు. ఇదిగో మర్రి గింజ, ఇది కారణము. మర్రి చెట్టు కార్యము. అంటే అప్పుడు ఆ మహర్షి అడుగుతాడు, ఆరుణి అనే మహర్షి, ఈ గింజ కారణమా? ఆ పైన ఉన్న పెంకు ఉంటుంది, అది కారణం కాదు. ఆ గింజ లోపల ఉంది కారణం అంటావా, గింజే కారణం అంటావా అని అడుగుతాడు. అడిగితే గింజ లోపల ఉంటుంది కారణము అని చెప్తాడు. అప్పటికి ఇంకా మైక్రోస్కోప్లో అవి రాలేదు, ఆ రోజుల్లో చేసిన ఎక్స్పెరిమెంట్. అప్పుడు ఎక్కడుందో చూపించి నాకు లోపల అని అడుగుతాడు యారు. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే అత్యంత సూక్ష్మమైన పనిముట్టుతోటి ఆ గింజని పగలగొడతాడు. పగలగొట్టి లోపల చూస్తే లోపల ముద్ద ముద్ద కింద ఉంటుంది, సమ్ కైండ్ ఆఫ్ ఎ సిరపీ సబ్స్టెన్స్ ఉంటుంది తప్ప ఆ సిరప్పులో ఎక్కడో ఉంటుంది దాగి కారణం, అది అక్కడ కూడా కనపడదు. అప్పుడు ఆ మహర్షి చెప్తాడు, నాయన కంటికి కనబడదురా కారణము అని చెప్తాడు. ఆ డిఎన్ఏ కోడ్ ఉంటుంది దాని లోపల, అది కంటికి కనపడదు. అది కాబట్టి కంటికి కనబడనిది కారణము, సూక్ష్మమైనది, దానికి అసత్ అని పేరు. కార్యము స్థూలము కంటికి కనబడేది, దానికి సత్ అని పేరు. ఇప్పుడు ఈ పరమాత్మయే ఈ సకల జగత్తు అన్నప్పుడు ఈ జగత్తులో ఉండే కార్యములన్నీ పరమాత్మయే, సత్. ఆ కారణములు కూడా ఆయనే, అసత్. ఇప్పుడు నేను అడుగుతా చెప్పండి, మర్రి గింజలో ఉండే ప్రాణశక్తి ఎవరు? ఈశ్వరుడు. వేప గింజలో ఉండే ప్రాణశక్తి ఎవరు? ఈశ్వరుడు. మరి రావి చెట్టు గింజలో ఉండే ప్రాణశక్తి ఎవరు? ఈశ్వరుడు. కోడిగుడ్డులో ఉండే ప్రాణశక్తి ఎవరు? ఈశ్వరుడు. మనుష్యుని యొక్క పిండంలో ఉండే కణము పిండము దాంట్లో ఉండే ప్రాణశక్తి ఎవరు? ఈశ్వరుడు. కాబట్టి ఈ విధంగా ఆ మనిషి పుట్టిన తర్వాత కాళ్ళు చేతులు శిరఃపాణ్యాదిమాన్ అంటారు, చేతులు కాళ్ళు అన్ని పెట్టుకుని మనిషి నిలబడి ఉన్నాడు, వాడిలో ఉండే ప్రాణశక్తి ఎవరు? ఈశ్వరుడు. కాబట్టి కంటికి కనబడే ప్రాణులలో ప్రాణశక్తి రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు, సత్. కంటికి కనబడని కారణరూపమైనటువంటి పిండము లేకపోతే కణము లేకపోతే గింజలోని డిఎన్ఏ కోడ్లో ఉండే ప్రాణశక్తి రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు, అసత్. వాస్తవంలో ఈ రెండింటికి అతీతమైనటువంటి ఆ నిర్గుణ పరబ్రహ్మ అప్రాణో హ్యమనా శుభ్రః, ప్రాణమునకు అతీతమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మ, ఏ పరబ్రహ్మ నుండి ప్రాణశక్తి ఆవిర్భవిస్తుందో ఆ పరబ్రహ్మ తత్ పరం, అది కూడా అదే ఆ ఈశ్వరుడు. సదసత్తత్పరం యత్. ఓకే, ఆ రకంగా చెప్పచ్చు. ఇంకొక రకంగా దీన్ని వ్యాఖ్యానం చేయించే సదసత్ కొంత ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. ఈ సకల జగత్తు త్రిగుణాత్మిక అయిన మాయాశక్తి నుండి ప్రకటమైనది. సత్వరజస్తమో గుణాత్మిక మాయాశక్తి, అది బీజము, జగత్ బీజం అది. ఆ బీజశక్తి నుంచి ఈ జగత్తు ప్రకటమైనది. ఎలా అయితే మర్రి గింజ నుంచి మర్రి చెట్టు వచ్చిందో అలాగా. శంకరులు ఏమన్నారంటే దక్షిణామూర్తి స్తోత్రంలో, బీజస్యాంతరి వాంకురో జగదిదం ప్రాణిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం అని అంటారు. సో మర్రి గింజ లోపల ఆ వైచిత్ర్యము, ఆ వెరైటీ ఏమీ ఉండదు. ఆ బీజావస్థలో వెరైటీ ఏమీ ఉండదు. కానీ ఈ వెరైటీ ఎంత, వెరైటీ అంటే కాండము, శాఖలు, ఉపశాఖలు, పత్రములు, పుష్పములు, ఈ వెరైటీ అంతా కూడా
ఆ బీజమునందు కనపడకుండగా ఆ తేడాలు ఈ బీజాన్ని తీసి దీంట్లో ఇది కాండము, ఇది శాఖ, ఇది ఉపశాఖ అలా చూపించలేరు. మీరు నిర్వికల్పం ఆ తేడాలు దాంట్లో చూపించడానికి వీలుండదు ఆ బీజమునందు. సో ఆ విధంగా నిర్వికల్పంగా ఈ జగత్తంతా కూడా, అంటే భూలోకము, అంతరిక్షలోకము, భూవర్లోకము, సువర్లోకము, మొత్తం లోకాలన్నింటితో కూడిన ఈ జగత్తు, మూడు లోకాలనండి, పద్నాలుగు లోకాలనండి, మీ ఇష్టం మీరు ఎలాంటి అలాగా, ఈ లోకాలన్నింటితోటి కూడినటువంటి ఈ జగత్తు ఆ త్రిగుణాత్మిక అయిన మాయాశక్తి ఎందు ఎలా అయితే మర్రి చెట్టులో ఉండే వెరైటీ అంతా బీజంలో నిహితమై కనపడకుండా ఉంటుందో అలా ఉండింది సృష్టికి పూర్వము. ఆ మాయాశక్తిని తన అధీనంలో పెట్టుకున్నవాడు ఈశ్వరుడు. మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినంతు మహేశ్వరం అని శ్వేతాశ్వతరోపనిషత్తులో చెప్తారు. అలా ఒక ప్రక్రియ ఈ ప్రకృతి. ప్రకృతి అంటే జనికర్తు ప్రకృతి అని పాడిన సూత్రం. ఈ దేని నుండి పుట్టిందో దాన్ని ప్రకృతి అంటారు. అపాదానం మర్రిగింజ ప్రకృతి, మర్రి చెట్టు వికృతి, ప్రకృతి వికృతి. కాబట్టి ఈ జగత్తు, ఈ వెరైటీతోటి కూడినటువంటి జగత్తు, అది సృష్టికి పూర్వము ఆ మాయాశక్తి రూపంగా ఉండేము. ఆ మాయాశక్తికి అసత్ అని పేరు. ఆ మాయాశక్తి నుంచి ఆవిర్భవించిన ఈ జగత్తు వెరైటీతో వైచిత్ర్య చిత్రీకృతం, మల్టిపుల్ అండ్ వ్యారీగేటెడ్, మల్టిట్యూడినస్ అండ్ వ్యారీగేటెడ్ అంట. నాకు కొంచెం ఇంగ్లీష్లో కూడా చెప్పడం అలవాటు. పీపుల్ ఎంజాయ్ ఇట్ ఆల్సో. వెరైటీ ఉంటుంది, వైచిత్ర్యం ఉంటుంది, నానాత్వము ఉంటుంది. రెండు లక్షణాలు ఉంటాయి జగత్తులో, నానాత్వము, వైచిత్ర్యము, వెరైటీ అండ్ మల్టిప్లిసిటీ. అటువంటి జగత్ ఏదైతే కలదో ఆ జగత్తంతా కూడా ప్రకటమైన తర్వాత దానికి సత్ అని పేరు. ప్రకటము కాని అవ్యక్తము అంటారు దానికి మాయాశక్తి, దానికి అసత్ అని పేరు. ఈ సత్తుకి, ఆ అసత్తుకి అతీతమైన వాడు పరమేశ్వరుడు. ఆ మాయాశక్తిని తన యందు నిహితం చేసుకుని తన వశంలో పెట్టుకున్నటువంటి పరమేశ్వరుడు ఆ సద్రూపంగా ఆయనే ఉన్నాడు, సద్రూపంగా ఆయనే ప్రకటమైనాడు. వాస్తవంలో సత్ అసత్తులు రెండింటికి అతీతమైన వాడు పరమేశ్వరుడు. సదసత్తత్ పరం యత్. భాష్యం చూద్దాము. హే అనంత దేవేశ జగన్నివాస త్వం అక్షరం తత్పరం యద్వేదాంతేషు శ్రూయతే. అంతవరకు ఫినిష్ చేసినట్టున్నా. కిం తత్, ఆ వేదాంతముల యందు అంటే ఉపనిషత్తుల యందు బోధింపబడేటువంటి ఆ పరమాత్మ స్వరూపము అక్షర పరబ్రహ్మ, అది ఏమిటో కొంచెం వివరించండి. కిం తత్, అది ఏది అంటే చెప్తున్నారు. సత్, అసత్, రెండు పదాలు అవి సత్, అసత్, వాటికి అర్థాలు. విద్యమానం అసత్, సత్ అంటే విద్యమానం, వర్తమాన కాలం. విద్యమానం అని ఆ శానచ్ ప్రత్యయం, అది వర్తమాన కాలం. వర్తమాన కాలంలోనే ఆ శానచ్ అనే ప్రత్యయం ఉంటుంది. విద ధాతువు, విద సత్తాయాం అనే ధాతువుకి శానచ్. సూత్రం కూడా అలాగే ఉంటుంది. లక్షణహేత్వో క్రియాయా శత్రుశానచౌ అనే సూత్రము లట్, వర్తమానే లట్ దాంట్లోనే వస్తుంది. విద్యమానం అసత్ చ, అసత్తు కూడా పరమాత్మయే. అసత్ అంటే ఏమిటి? ఎత్ర నాస్తీతి బుద్ధి. బుద్ధితో ముడిపెట్టుకోవాలి మీరు ప్రతిదీ, బుద్ధితో ముడిపెట్టుకోవాలి. బుద్ధి ఉండాలి, బుద్ధిని బట్టి వస్తువు ఉంటుంది, బుద్ధిని బట్టి వస్తువు ఉంటుంది. వస్తువును బట్టి బుద్ధి ఉంటుందని వీడు అనుకుంటాడు, వస్తువును బట్టి బుద్ధి ఉంటుందనుకుంటాడు. ఇప్పుడు వస్తువును బట్టి బుద్ధియా, బుద్ధిని బట్టి వస్తువా, ఇది పెద్ద చర్చ. దీని మీద ఇండియాలో మనకి హిస్టరీ తెలిసి 5000 సంవత్సరాల నుంచి చర్చిస్తూనే ఉన్నారు. వస్తువును బట్టి బుద్ధి ఉంటుంది అంటే క్షణిక విజ్ఞానవాదులు. బుద్ధిని బట్టి వస్తువు ఉంటుంది అంటే క్షణిక విజ్ఞానవాదులు. వస్తువును బట్టి బుద్ధి ఉంటుంది అంటే మెటీరియలిస్ట్స్ అంటారు వాళ్ళు. విజ్ఞానమే సత్యము, బుద్ధియే సత్యము అని క్షణిక విజ్ఞానవాదులు బౌద్ధులు అంటారు. వస్తువు బయట ఉండే వస్తువే సత్యము, మెటీరియలిస్ట్స్. రెండూ సత్యం అంటాడు ద్వైతి, వాడిని ద్వైతి అంటారు. ఇది సత్యమే, ఇన్ని సత్యాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఏదో ఒక సత్యం ఉండద్దు,
అంచేతే ద్వైతి కంటే మెటీరియలిస్ట్ ఇన్ వన్ సెన్స్ ఈజ్ బెటర్. ఎందుకంటే సత్యము ఒక్కటని పట్టుకున్నాడు, ద్వైతి రెండు సత్యాలు ఉంటాయంటాడు. ఇది రెండు సత్యాలు ఉంటాయంటే రెండు ప్రైమ్ మినిస్టర్లు ఉంటారన్నట్టుగా రెండు సత్యాలు ఉండవు. ఎప్పుడైనా రెండు సత్యాల దగ్గరికి మీరు వచ్చారనుకోండి, అప్పుడు మీరేం చేయాల్సి ఉంటుందంటే ఆ రెండింటికి పోటీ పెడుతుంది, ఆ రెండింటికి మధ్యన పోటీ ఉంటుంది, ఒకటవుతుంది. ఎప్పుడైనా ఈ చైర్స్ ఆట ఒకటి ఉంటుంది, చైర్స్ ఏదో పేరుంది, మ్యూజికల్ చైర్స్ అంటే మ్యూజిక్ పెట్టి చైర్స్, ఆఖరికి రెండు చైర్స్ ఉంటే ఒక చైర్ మిగులుతుందని, ఒక చైర్ మిగులుతుంది, ఇద్దరు మిగిలితే మళ్ళీ వాళ్ళు ఒకళ్ళే మిగులుతారండి మహాశయ, ఒకళ్ళే మిగులుతారు. ఒక చైర్ మిగులుతారంటే ఒకళ్ళే మిగులుతారు. ఏం పోలీ రెండు చైర్స్ మిగుల్చుకోవచ్చుగా, ఆ చైర్మన్ గారి భార్య అవుట్ అయిపోతే పోలీ రెండు చైర్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే చైర్మన్ గారి భార్యను అవుట్ చేసేయటం బాగుంటుంది కాబట్టి ఆమెను కూడా ఇంక్లూడ్ చేసుకుంటుంది. అది పాలిటిక్స్ అయిపోతుంది, ఒక చైరే మిగలాలి న్యాయంగా. అది ఏమైందంటే ఒక పల్లెటూరు అమ్మాయి అమ్మ అమ్మ ఆవిడ నెగ్గేసింది, చైర్మన్ గారి భార్య అవుట్ అయిపోయింది లాస్ట్లో ఇద్దరు ఉన్నప్పుడు. అప్పుడు ఆనందను అలా అవడానికి వీల్లేదు, రెండు చైర్స్ ఉండాల్సిందే అని మళ్ళీ ఆడించారు వాళ్ళిద్దరిని. రెండు చైర్స్లోనూ ఇద్దరు కూడా చెరో ప్రైజ్ ఇచ్చారు, ఇద్దరికి ఫస్ట్ ప్రైజ్. అది పాలిటిక్స్ అయిపోలేదు, అలా పాలిటిక్స్ అయిపోతుంది. ద్వైతం అంటే పాలిటిక్స్, అది మతలబు వ్యవహారం. దాని పాలిటిక్స్ ప్రవేశపెడితే ద్వైతం వస్తుంది. ఇది సత్యమే అది సత్యమే అంటాడు, అంటే వీడి దగ్గర దక్షిణ పుచ్చేసుకుంటాడు వాడి దగ్గర దక్షిణ పుచ్చేసుకుంటాడు అని ఇచ్చే అభిప్రాయ అలా ఉండదు, ఏదో ఒకటే సత్యం. సో ద్వైత ఏమంటాడు, బుద్ధిని బట్టి వస్తువు సత్యమే, వస్తువుని బట్టి బుద్ధి సత్యమే అంటాడు. శూన్యవాదన ఒకడు ఉన్నాడు, వాడంటాడు బుద్ధిని బట్టి వస్తువు శూన్యమే, వస్తువును బట్టి బుద్ధి శూన్యమే అంటాడు. రెండూ హుళక్కి రెండూ లేవు. అద్వైత ఏమంటాడంటే వస్తువు బుద్ధి రెండు వేర్వేరు తత్వములు కావు, ఒకే తత్వము. యత్ సత్ సాచిత్ యాచిత్ తత్ సత్, సతియే చిత్ చితియే సత్, అదే అద్వైతం. సో ఇది ఆర్గ్యుమెంట్. ఎన్ని ఎన్ని పక్షాలు చెప్పాను మీకు నేను, ఐదు పక్షాలు చెప్పానా? ఈ ఐదు పక్షాల మీద ఆర్గ్యుమెంట్స్ 5000 సంవత్సరాల నుంచి ఇండియాలో చేస్తున్నారు. ఇంకా ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అని అమర్త్య సేన్ పుస్తకం ఒకటి రాశాడు, కాబట్టి ఇది ఒక ఆర్గ్యుమెంట్. ఎనీవే ఎత్ర నాస్తి ఇది బుద్ధి, ఇప్పుడు అస్థిని బుద్ధితోటి కలిపేసేయాలి. బుద్ధి అంటే చిత్, అస్థి అస్థి ఈజ్ బుద్ధి, బుద్ధి ఈజ్ అస్థి. ఇక్కడ శంకరులు అద్వైతం కదా, తే ఉపధాన భూతే సదసతి ఎస్య అక్షరస్య, అది ఆయన సదసత్ అన్నదాన్ని ఒక బహువ్రీహి సమాసంగా చూపిస్తున్నారు. సత్ అసత్ ఎస్య తత్ సదసత్, ఎస్య ఏ అక్షర పరబ్రహ్మకు సత్ అసత్ ఉండునో. అంటే ఉండడం అంటే ఎలా ఉంటాయి, ఉపధాన భూత, ఉపధాన ఇజ్ ఉపాధి, ద లిమిటింగ్ ఎడ్జెంట్స్. ఇప్పుడు అక్షర పరబ్రహ్మ మీ యందు తెలివి అనే రూపంగా ప్రకటమవుతుంది. తెలివి, మీకు తెలివి వచ్చింది అంటే అర్థం ఏంటి, గదిలోకి వెలుగు వచ్చింది అంటే అర్థం ఏంటండి, సూర్యుడు వచ్చాడు అని అర్థం. సూర్యుడు అంటే అక్కడెక్కడో కిరీటం పెట్టి కూర్చుంటాడని రథంలో కూర్చుని చోటు వెళ్తూ ఉంటాడని అలా కాదండి, సూర్యుడు అంటే ప్రకాశము అని అర్థం. ఇప్పుడు గదిలోకి వెలుగు వచ్చింది అంటే ఎవరు వచ్చినట్టు, సూర్యుడు వచ్చాడు అవునండి. అలాగే మీకు తెలివి, మీలో తెలివి వచ్చింది అంటే మీకు తెలివి వచ్చింది అంటే మీలో తెలివి వచ్చింది అంటే మీలోకి గదిలోకి సూర్యుడు వచ్చినట్టుగా మీలోకి పరమాత్మ వచ్చాడు. గమనించారా ఇది తెలివి. పరమాత్మ వచ్చాక ఏమైందండి, పరమాత్మ వచ్చాక ఏమైంది, ఏమవడం ఏమిటి, టేబుల్ ఉంది కానీ టేబుల్ మీద కాఫీ కప్ ఇంకా లేదు. టేబుల్ ఉంది సత్, కాఫీ కప్పు లేదు అసత్, ఆ తెలివిలోనే సత్తు అసత్తు భాషిస్తున్నాయి కదండి. కాబట్టి ఆ తెలివిలో సత్తు భాషిస్తోంది కాబట్టి ఆ తెలివిని సత్తు కండిషనింగ్ చేసింది. ఇందాక చెప్పానుగా,
అలాగే అసత్ ఇంకో రకంగా కండిషనింగ్ చేసింది. ఆ కండిషనింగ్కే ఉపాధి అని అర్థం, ఉపధానము లేక ఉపాధి. కండిషనింగ్ చేయటం అంటే దాన్ని ట్రంకేటింగ్ అంటారు. అంటే ఎలాగంటే ఇప్పుడు ఒక షీట్ తీసుకుంటారు, మెటాలిక్ షీట్ తీసుకుంటారు, పెద్ద షీటు తీసుకుని రబ్బర్ షీట్ తీసుకుంటాడు, దాని నుంచి చిన్న వాషర్ కావాలనుకోండి, ఆ వాషర్ ముక్క కావాలంటే వాడు ఏం చేస్తాడు, ఒక మంచి పదునైనటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్తో ఇలా కొడతాడు, కొడితే ఆ చిన్న వాషర్ కట్ అయి బయటపడుతుంది, అది నెట్టు బోల్ట్కి పెట్టుకుంటాడు. ఇప్పుడు దీనికి వాషర్ అని పేరు పెడతాడు. వాషర్ అంటూ ఏమి ఉండదు, ఆ రబ్బరు వాషర్ అనేది ఏమి ఉండదు, దెర్ ఈజ్ నో వాషర్, వాషర్ ఊకే నామరూప, ఉన్నదేమిటి రబ్బర్ షీటే. అయితే రబ్బర్ షీట్కి ఒక కండిషనింగ్లో వాషర్ అని పేరు. అదేవిధంగా ఆ తెలివికి ఓ కండిషనింగ్ అయితే అది సత్, ఆ తెలివికే మరో కండిషనింగ్ అయితే అసత్. కాబట్టి ఈ సదసత్తులు ఆ తెలివికి కండిషనింగ్స్గా అంటే ఉపాధులుగా ఉన్నవి. కాబట్టి సత్ అసత్ యస్యతత్ సదసత్ అక్షరం పరం బ్రహ్మ. తెలిసిందండి, యద్వారేణ సత్ అసత్ ఇది ఉపచర్యతే. ఏమండి ఇప్పుడు మీరు చూడండి, రబ్బర్ షీట్ దృష్టాంతంలో కట్ చేశారు వాషర్ అని, వాషర్ అన్నారు, వాషర్ అనే అంటారు కదా రబ్బర్ మీద వాషర్ అంటారు. వాషర్ అనేది అది ఒక నామము ఒక రూపమే, ఉపచారమేది అది కాదు, అది కాని దానిని అది అని చెప్పుతారు. అవును, మీరు మీరు యూ హ్యావ్ టు చూస్ కరెక్ట్లీ, ఒకటే చూస్ చేయాలి, రెండు చూస్ చేయకూడదు. నేను అడుగుతున్నా, వాషర్ అది వాషర్, వాట్ ఈజ్ ఇట్, వాట్ ఈజ్ దిస్ వాషర్? వన్ రబ్బర్, టూ వాషర్. ఇప్పుడు మీరు ఏది చూస్ చేస్తారు? కొంతమంది బుద్ధిమంతులు వాషరే చూస్ చేస్తారు, అంటే నామరూప బుద్ధి బాగా బలంగా ఉండి అదే చూస్ చేస్తారు. వస్తుబుద్ధి ఉన్నవాడు ఏది చూస్ చేస్తాడు? రబ్బర్ అని షూట్ చేస్తాడు, చూస్ చేస్తారు. ఇప్పుడు ఆభరణం ఉంది, నెక్లెస్ ఉంది, ఇప్పుడు ఎదురుకుండా పెడతాను నెక్లెస్, ఇక్కడ ఎదురుకుండా పెడతాను, ఇది ఏమిటి అని అడుగుతాను, వాట్ ఈస్ దిస్ ఏ బి, మీరు యూ హ్యావ్ టు ఆన్సర్ వన్. మీరు మీ ఇష్టమైనట్టు మీరు ఆన్సర్ చెప్తానంటే నేను ఒప్పుకోను, నేను చెప్పిందంటే మీరు చూస్ చేయాలి. ఎదురుకుండా పెట్టాను నెక్లెస్ పెట్టాను, వాట్ ఈజ్ దిస్ అని అడుగుతున్నా. ఏ బంగారము, బి కంఠహారము, అంటే నెక్లెస్ అనమాట, నెక్ లేస్, దాంట్లో నెక్ ఉండదు ఏముండదు ఉంటే అలా అంటారు. దీంట్లో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి, వాట్ ఈస్ దిస్ ఏ బి, ఏది సెలెక్ట్ చేస్తారు? ఏ సెలెక్ట్ చేస్తారు? వేదాంత విద్యార్థి అయితే ఏ సెలెక్ట్ చేస్తారు? షాపులో బంగారం ఆభరణాలు కొని వాళ్ళైతే బి సెలెక్ట్ చేస్తారు కదా. కాబట్టి వేదాంత విద్యార్థి ఏ సెలెక్ట్ చేస్తారు? కాబట్టి ఇప్పుడు నెక్లెస్ అన్నది ఏమిటైంది? బంగారమే ఒకనొక ఉపాధి దృష్టితోటి నెక్లెస్ అని వ్యవహరింపబడుతోంది. నెక్లెస్ అని వ్యవహారమే తప్ప, నామరూప వ్యవహారమే తప్ప, వస్తువు బంగారమే. అంటే అర్థం ఏంటన్నమాట, అక్కడ నెక్లెస్ అంటూ ఏమి ఉండదు, బంగారమే ఉంటుంది. బంగారమే ఉన్నా నెక్లెస్ అంటూ ఏమీ అక్కడ ఏం లేకపోయినా దాన్ని నెక్లెస్ అని వ్యవహరిస్తారు. ఏమంటే నెక్ అంటే మెడ, లేస్ అంటే చుట్టూట. ఇక్కడ పెట్టాను ఆ వస్తువుని, ఇక్కడ పెట్టాను, ఇప్పుడు అడుగుతున్నా ఇది బంగారమా లేక మెడను చుట్టుటాయా, ఏదో చెప్పండి. బంగారమే కదా, మరి మెడను చుట్టుటా ఏమిటి, ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? అది మీ బుద్ధిలో ఉన్నదాన్ని సూపర్ ఇంపోజ్ చేశారు తప్ప దాంట్లో మెడ లేదు చుట్టుటా లేదు, ఉన్నది బంగారం. ఇప్పుడు మెటల్ డిటెక్టర్ పెట్టారనుకోండి, ఒక డిటెక్టర్ ఉంటుంది, అది బంగారాన్ని డిటెక్ట్ చేస్తుంది. ఈ నెక్లెస్ దానికి పెట్టారనుకోండి, అది ఏం, దేన్ని డిటెక్ట్ చేస్తుంది? బంగారాన్ని డిటెక్ట్ చేస్తుందా, నెక్కను డిటెక్ట్ చేస్తుందా? బంగారాన్ని నెక్కని డిటెక్ట్ చేయదు, ఎందుకంటే దాంట్లో నెక్ లేదు. నెక్ లేకపోతే లేసు లేదు, అదంతా మిథ్య, ఉన్నది బంగారమే. ఇదంతా ఈ కథంతా నేను ఎందుకు చెప్తున్నానంటే,
ఉపచర్యతే అనే మాట కోసం చెప్తున్నాను. నాకే డౌట్ వచ్చింది, ఎందుకు చెప్పేస్తున్నాను ఈ కథను దాన్ని. అప్పుడు చూసుకుంటే ఓహో దీనికోసం చెప్పారు. ఉపచర్యత అంటే ఉపచారము అని ఒక మాట ఉంది సంస్కృతంలో, అది కాని దానిని అది అని చెప్పుట, దాన్ని ఉపచారము అంటారు. అది కాదు కానీ అది అని వ్యవహారంలో అలా చెప్తూ ఉంటారు, దాన్ని ఉపచారము అంటారు. అంటే మరీ పూర్తిగా డిస్మిస్ చేసేసి తప్పు అనకుండగా ఉపచారము అంటారు. అలాగా మరీ డిస్మిస్ చేసి తప్పు అని అనిపించుకోవడం ఇష్టం లేనప్పుడు పొల్లండి అలా ఏదో అంటున్నారు అందరూ అంటున్నారు, లెట్ ఇట్ బి సో, ఉంటే దాన్ని డిస్మిస్ చేసేయకండి అన్నప్పుడు మరి అయితే అది సత్యం అని అనుకోకండి, ఉపచారము అని పెట్టుకుంటారు. ఉపచారము అంటారు. అలాగే ఇప్పుడు ఉపచారము అంటే తోడ పెళ్లి కొడుకు అనమాట. తోడ పెళ్లి కొడుకు అని కుర్రాన్ని ఒక డ్రెస్ చేసి కూర్చోబెడతారు. ఈ తోడ పెళ్లి కొడుకు పొజిషన్ కోసం కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే కన్యాదాత తోడ పెళ్లి కొడుకు ఓ ప్యాంటు షర్టు పెట్టాలి, ఈ కన్యాదాతకి ఇదిగో పని, ఓ ఎడిషనల్ న్యూసెన్స్. కాబట్టి పెళ్లి కొడుక్కి ప్యాంటు షర్టు పెడితే చాలు, తోడ పెళ్లి కొడుకుని కూడా తీసుకొస్తుంది ఆ ప్యాంటు షర్టు వాళ్ళు పెట్టాలి. వీడు తోడ పెళ్లి కొడుకు, తోడ పెళ్లి కొడుకు అంటే ఇప్పుడు ఎంతమంది పెళ్లి కొడుకులు ఉన్నారు, ఇద్దరా ఒకళ్ళ ఒకడే. మరి ఈ తోడ పెళ్లి కొడుకు ఏమిటంటే ఉపచారం, ఉపచారం. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది కదా ఉపచారం అంటే. అది కాని దానిని అది అని చెప్పుట, దాని డెఫినేషన్ అది. మీరు ఏదైనా డెఫినేషన్ చూసుకోండి. ఉపచర్యతే ఇప్పుడు ఘటము అస్థి అని ఉపచారం అది. అక్కడ ఉన్నది ఘటమే, ఘటమంటూ నామరూపాలు అండి, నామరూపాలు ఉండవు. ఉన్నదేమిటి? తెలివి, ఘటబుద్ధియే ఉన్నది. ఘటమనే తెలివియే ఉన్నది, ఘటమనే తెలివియే ఉన్నది, తెలివియే సత్యం. ఘటమనేది ఉపచారం. ఏనుగు లేదు, ఏనుగు లేదు, ఆ లేకపోవడం సత్యం కాదు, తెలివియే. వీడికి తెలివి వచ్చిందండి, కాఫీ ఇంకా లేదు అన్నాడంటే తెలివి వచ్చిందని అర్థం అండి. కాఫీ ఉందా లేదా పాయింట్ కాదు. వీడు అడుగుతాడు మనసు మీద ముసిగేసి కాఫీ పెట్టేవా అని అడుగుతాడు. అడిగితే ఆవిడ ఏమంటారో తెలిసిన, ఏం మీకు అప్పుడే తెలివి వచ్చేసింది ఏమిటి అంట. అంటే పాయింట్ ఈజ్ నాట్ కాఫీ, పాయింట్ ఈజ్ తెలివి వచ్చింది. దట్ ఇస్ ది పాయింట్. తెలివికే ఉన్న సత్ అని, తెలివికే లేని అసత్ అని ఉపచారం. ఆ తెలివియే, ఆ తెలివియే అన్ని రూపాలుగా కనపడుతుంది. సత్ అసత్ ఇది ఉపచర్యతే పరమార్థతస్తు సదసత పరం తత్. ఆ పరమాత్మ, ఆ అక్షర పరం బ్రహ్మ యథార్థంగా చెప్పాలంటే అది సత్తు కాదు అసత్తు కాదు, ఉపచారంగా చెప్పారు అలాగా. అదే సత్, అదే అసత్ అని ఉపచారంగా చెప్పారు. వాస్తవానికి అది రెండింటికి కూడా అతీతమైనది. అంటే ఇవి కండిషనింగ్లు కదా, ఇవి కండిషనింగ్లు పరమాత్మ ఎందు ఉండవు, లేకున్నా ఉన్నట్టుగా పెట్టుకుంటాం మనం. అది ఉపచారము అని అంటారు. అది పరబ్రహ్మ. తత్ యదక్షరం వేదవిదో వదంతి, ఈ కొటేషన్. యదక్షరం వేదవిదో వదంతి, ఏ అక్షర పరబ్రహ్మను వేదవేత్తలు చెప్తూ ఉంటారు అది తత్త్వమేవా. ఆ అక్షర పరబ్రహ్మ హే శ్రీకృష్ణ అది నీవే, నీకంటే భిన్నంగా లేదు సుమా. నా అన్యత్, వేరే ఏది లేదు, నీవే అక్షర పరబ్రహ్మవు ఇది అభిప్రాయ. త్వమాదిదేవ పురుష పురాణ త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యంచ పరంచ ధామా త్వయా తతం విశ్వమనంత రూపా. ఈ శ్లోకాలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి సింగిల్ సెంటెన్స్ వెర్స్, మొత్తం సెంటెన్స్ పొడుగు, మొత్తం వెర్స్లో 20 పదాలున్నా ఒకటే సెంటెన్స్ ఉంటుంది, మొత్తం అంతా కలిపి వన్ సెంటెన్స్. కొన్ని మల్టీ సెంటెన్స్ వెర్సెస్. ఇప్పుడు ఇది ఉందనుకోండి, త్వమాదిదేవ వన్ సెంటెన్స్, త్వం పురుష, త్వం పురాణ, పురాణ పురుష రెండో సెంటెన్స్,
త్వం అస్య విశ్వస్య పరం నిధానం, మూడో సెంటెన్స్. త్వం వేత్తాసి, నాలుగో సెంటెన్స్. త్వం వేద్యంచ అసి, ఐదో సెంటెన్స్. త్వం పరం ధామ అసి, ఆరో సెంటెన్స్. త్వయా విశ్వం తతం, ఏడు సెంటెన్స్లు ఉన్నాయి దాన్ని. అంటే ఇప్పుడు ఆ శ్లోకానికి ఏడు సెంటెన్స్ల వివరణ టైం పడుతుంది. స్లో మూవింగ్ వెర్సెస్ ఇవి, మల్టీ సెంటెన్స్ వెర్సెస్. ఇలాంటిదో శ్లోకం ఉంటుంది, ఇంతకుముందు వచ్చింది. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్, ఒక్కొక్క పదం ఒక్కొక్క వాక్యం. ఎనీవే, నీవు ఆదిదేవుడవు. ఆదిదేవుడవు అంటే చూడండి, ఆది మీరందరూ ఆదిదేవులు. ఎలాగో చెప్పుకుంటారా, దేవ అంటే దివ్, దివ్ అంటే కాంతం, ప్రకాశించుట. దివ్ అంటే ప్రకాశించుట, దేవుడు అంటే ప్రకాశించువాడు. ఏమండి, ఇప్పుడు మీరు చెప్పండి, ముందు ఏది ప్రకాశిస్తుంది చెప్పాలి. మొట్టమ ఆది దేవ, ఆది అంటే మొట్టమొదట, ముందు ప్రకాశించేది ఏది? మూడు ఇస్తా, ఏబిసి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఏ దైవము, ఇష్ట దైవము, మీరు పూజించే దైవం ఏదో ఉంటుందిగా, రాముడో కృష్ణుడో ఏదో ఉంటుందిగా, ఇష్ట దైవము ఉందాము, అది ఏ. బి జగత్తు, సి నేను. ఇప్పుడు ఆది దైవం ఎవరండి? నేను. ఆది దైవం నేను, ఆత్మండి. ఆత్మ అంటే ఎవరనుకుంటున్నారు మీరు? బ్రహ్మది. ఆత్మ అంటే జనం ఏమనుకుంటారంటే మేనత కొడుకునో, మేనమావ కొడుకునో, బావమరుదనో, మేనల్లుడనో అనుకుంటారు ఆత్మ అంటే. అవేమీ కాదు ఆత్మ అంటే. ఆత్మ అంటే బ్రహ్మది. బ్రహ్మ అంటే అర్థం ఏంటో తెలిసిన, జగత్తుకి కారణం అదే. ఆ జగత్తులో అనేక దేవతలు ఉంటారు, వాళ్ళందరికీ కూడా అదే కారణం. యషాం పురుషాణాం కర్త అని కౌశీతిక్యోపనిషత్తులు అంటారు. అస్తు, సో నీవే ఆదిదేవుడవు అంటే సకల ప్రాణులో ఆత్మ చైతన్య రూపంగా నువ్వే ఉన్నావని అభిప్రాయం. ఇది దార్శనిక దృష్టి. ఇప్పుడు నేను చెప్పింది పురాణ దృష్టి చెప్తా చూడండి. ముందు హిరణ్య గర్భుడు వచ్చాడు. హిరణ్య గర్భుడని వేదాంతులు అంటారు, పౌరాణికులు బ్రహ్మదేవుడు అంటారు. ముందు బ్రహ్మదేవుడు వచ్చాడు. ఆ బ్రహ్మదేవుడు ఇంద్రుడు, వరుణుడు, అగ్ని మొదలైన దేవతలను సృష్టించాడు. ఆ తర్వాత మనుష్యుల్ని సృష్టించాడు. ఆ తర్వాత పక్షుల్ని, పశువుల్ని సృష్టించాడు. తర్వాత చాలేయి చేసిన సృష్టి ఇదే ఎక్కువ అని ఊరుకున్నాడు. ఆ అటువంటి బ్రహ్మదేవుణ్ణి విష్ణువు సృష్టించాడు తన నాభికమలము నుండి. ఇప్పుడు ఆదిదేవుడు ఎవరవుతారు? విష్ణువు అవుతాడు కదా. ఈ సర్వసృష్టికి మూలంలో ఉండే బ్రహ్మదేవుడికి కూడా ముందు ఉన్నాడు ఆయన. ఇది దార్శ, ఇది పురాణ దృష్టి. శ్రీహరి ఆదిదేవుడు, ఆదివాసీలు అంటారు. ఆదివాసి అంటే మనం అందరం రావడానికి ముందే వాడు ఉన్నాడని ఏదో అలాంటిది ఆదివాసి అంటారు. సో ఆదిదేవుడు నీవే. ఈ అసలైన అసలు సిసలు ఆదిదేవుడు పరమాత్మ చైతన్యం. ముందు సూర్యుడు ఆదిదేవుడు. సూర్యుడు వచ్చాకనే జగత్ అంతా ప్రకాశిస్తుంది. ఆత్మ అనే సూర్యుడు ఆదిదేవుడు. ఆత్మ అనే సూర్యుడు ప్రకాశించినప్పుడే సకల జగత్తు ప్రకాశిస్తుంది. అలా కూడా మీరు దార్శనిక దృష్టితో చెప్పవచ్చు. లేకపోతే పరబ్రహ్మనే, పరబ్రహ్మ హిరణ్య గర్భుణ్ణి కూడా సృష్టించినవాడు, ఆదిదేవుడు. పురుష పురాణ, నీవు పురాణ పురుషుడవు. పురాణ పురుషుడు అంటే సృష్టి కాలము కౌంటు మొదలయ్యడానికి ముందే ఉన్నవాడు అని అర్థం. కాలము కౌంట్ ఒకటి ఉందిగా, దానికి ముందే ఉన్నవాడు. ఇప్పుడు చూడండి, గడియారము అనేది అసలు పూర్వం వాళ్ళు గడియారం అనేది ఎరగదు. వాళ్ళు ఎంతసేపు కాలము కౌంట్ అంటే సూర్యుడే, ఆ సూర్యుని యొక్క గమనాన్ని బట్టి పొగలు, చంద్రుడు, నక్షత్రముల యొక్క గతి స్థితి వాటిని బట్టి రాత్రి కాలాన్ని గణన చేసుకుంటారు. గడియారం అనేది ఎవడో మొదలుపెట్టాడు. ఆ గడియారం ఎలా మొదలుపెట్టారంటే ఓ పొడక ఒకటి పాతాడు. ఆ పొడకని పాతి ఆ పొడక నీడ ఎటు పడుతోంది దాన్ని బట్టి టైము ఫిక్స్ చేశారు. అలా ఎవడో మొదట పెట్టాడు. ఇప్పుడు ఈ వెరీ ప్రిమిటివ్ గడియారం, ఆ ప్రిమిటివ్ గడియారం రావడానికి ముందు టైం ఉందా లేదా? ఉంది. అది రావడానికి ముందు కూడా టైం ఉండే. సరే,
అంతకుముందు గడియారం ఏమిటి? సూర్యుడు చంద్రుడు అవి, పొగలు రాత్రి ఇవి. ఈ పొగలు రాత్రి మనుషులు పొగలు రాత్రి కౌంట్ చేయటం, ఇదంతా మనుషులు రావడానికి ముందు కూడా టైం ఉందా లేదా? ఉంది. ఎందుకంటే సృష్టి అయినప్పటి నుంచి టైం ఉన్నది. సృష్టి అయిన తర్వాత కొంతకాలానికి మనుషులు వచ్చి వీళ్ళు కౌంట్ మొదలుపెట్టారు. కౌంట్ మొదలెట్టక ముందు కూడా టైం ఉంది కదా. ఆ టైము సృష్టిలో వచ్చి సృష్టించినప్పుడు ఆ టైం ఉంది. సృష్టించినప్పుడే టైం వచ్చింది. టైం కూడా సృష్టిలో భాగం. ఆ టైము బిగిన్ అవ్వడానికి ముందు ఉన్నవాడు పరమాత్మ, వాడు పురాణ పురుష. అర్థమైందండి? గడియారానికి ముందు టైం ఉంది, టైం కంటే ముందు ఉన్నాడు ఈయన. ఆ ఈశ్వరు నుండి తర్వాతనే టైం వచ్చింది. పురుష పురాణ. భాష్యకారులు త్వం ఆదిదేవ జగత సృష్టివాత్, జగత్తునంతని సృష్టించేవాడు కనుక నీవు ఆదిదేవుడవు. పురుష, ఓ ఆయన వేరువేరుగా చెప్తున్నారు, నేను కలిపి చెప్తున్నా పురుష పురాణ. ఆయన విడివిడిగా చెప్తున్నారు, విడివిడిగా కూడా చెప్తారు, కలిపి చెప్పచ్చు. పురాణ పురుషుడు అంటారు మామూలుగా, హే పురాణ పురుష అని అలా సంబోధన, ఈశ్వరుని అలా సంబోధిస్తారు. మంచిది, విడివిడిగా చెప్పండి. పురుష, ఈశ్వరుడికి పురుషుడు అని పేరు. పురుషుడు అనే పేరు ఎందుకు వచ్చింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇట్ ఈస్. శంకరులు పురుషేయనాథ్, ఈశ్వరుడికి పురుషుడు అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసునండి. కలెక్టర్స్ ఆఫీసులో ఎవడుంటాడు? కలెక్టర్ ఉంటాడు. ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీసులో ఎవరుంటారు? ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. పురములో ఉండేవాడు కనుక పురుషుడు. పురుషేయనాథ్ పురుష, పురము, పురమునందుండేవాడు పురుషుడు. మరి అయితే పురమనగానేమి? మీరే చెప్పాలి. నవద్వారే పురే దేహే నైవ కుర్వన్న కారయన్. గీత శ్లోకం ఎక్కడో వచ్చింది, 4వ అధ్యాయంలోనో 5వ అధ్యాయంలోనో ఎక్కడో వచ్చింది. సో ఆ శ్లోకం ఎలా ఉంటుందంటే, సర్వకర్మాణి మనస సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహే నైవ కుర్వన్న కారయన్. విన్నారా ఎప్పుడైనా శ్లోకం? నవద్వారముల పురము అంటే ఏమిటి? ఇదే దేహమే. ఈ దేహము అనే పురమునందు ఉంటాడు. శివుడికి గిరిశ అని పేరు. గిరిశ, ఎందుకని? గిరౌ శేతే, ఆయన ఆ పర్వతముపై అంటే కైలాస పర్వతముపై నివాసం చేస్తాడు కనుక ఆయనకి గిరిశ అని పేరు. పరమాత్మకి పురుష అని పేరు. ఎందుకని? పురౌ శేతే, పురమునందు నివాసం చేస్తాడు. శయనము అంటే నివసించటం. బెడ్రూమ్ కమ్యూనిటీ అంటే, బెడ్రూమ్ కమ్యూనిటీ అంటే అక్కడ నివాసం చేస్తారు. ఎక్కడెక్కడ తిరిగినా అక్కడ నివాసం చేస్తారు. నివాసం అన్నదాన్ని శయనించడంతో పోలుస్తారు. అంచేతనే కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు నిద్ర చేశారా అంట. నిద్ర చేయడం అంటే మకాన్ నివాసం చేయడం అనే అభిప్రాయం. కాబట్టి పురిశయనాథ్, ఈ పురమునందు ఆ ఈశ్వరుడు ఎప్పుడూ నివాసం చేస్తూ ఉంటాడు. ఈశ్వరుడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడు. ఇది ఒక విషమ ఘట్టం వేదాంతంలో. విద్యార్థుల దగ్గర పాఠం చెప్పే సందర్భంలో ఇది ఒక పెద్ద ఘట్టం. ఇది విషమ ఘట్టం. ఏమిటంటే ఆ ఘట్టం, అందరికీ దేవుడు కావాలి. పోనీ దేవుడు లేదో, ఆయన దారిని ఆయన ఉంటాడు, మీ దారిని మీరు ఉండొచ్చు కదా, మీకు దేవుడే కావాలి. కానీ ఆ దేవుడి కోసం వెతుకుతారంట. ఎక్కడ వెతుకుతారు? అంతటా ఉన్నాడు కాబట్టి వెతుకుతారంట. అంతటా ఉన్నా గాలి అంతటా ఉంది, మీకు ఆ గాలి తగలాలంటే ఫ్యాన్ కింద కూర్చోవాలి. అదేవిధంగా దేవుడు అంతటా ఉన్నాడు, కానీ ఆ దేవుడు అనుభవానికి రావాలిగా. గాలి అనుభవానికి రావాలంటే ఫ్యాన్ కింద కూర్చోవాలి. అంతటా ఉంది కదా అని వెళ్ళి అక్కడ కూర్చుంటే అనుభవానికి రాదు. ఉంటుంది, అనుభవానికి రాదు. దేవుడు అనుభవానికి రావాలి అంటే తిరుపతి వెళ్తే అనుభవానికి వస్తాడా? కాశీ వెళ్తే అనుభవానికి వస్తాడా? అప్ప, నీ హృదయంలో అనుభవానికి వస్తే వచ్చినట్టు, లేకపోతే లేనట్టే. కాదండి, మేము తిరుపతి వెళ్ళినప్పుడు మాకు దర్శనం చాలా బాగా అయింది, మాకెంతో ఎక్స్పీరియన్స్ కలిగిందని మీరు అంటారు. అప్పుడు కూడా మీ హృదయంలోనే వచ్చాడు అనుభవానికి. తిరుపతిలో కూడా హృదయంలోనే వస్తాడు. అందుచేతనే తిరుపతి భక్తులు అలా దేవుణ్ణి చూసి కళ్ళు మూసుకుంటారు.
ఎందుకు కళ్ళు మూసుకుంటారు? అక్కడ అనుభవానికి రాడు, ఇక్కడ అనుభవానికి వస్తాడు. ఘట జ్ఞానము ఘట దేశమునందు కలుగుతుందా, హృదయ దేశమునందు కలుగుతుందా? హృదయ దేశంలో కలుగుతుంది. ఘట జ్ఞానం ఘట దేశంలో కలగదు, హృదయ దేశంలో కలుగుతుంది. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి అక్కడ గర్భగుళ్ళో అనుభవానికి రాడు. గర్భగుళ్ళో అసలు మిమ్మల్ని వెళ్ళడం వరకు కూడా ఆ అనుభవానికి ఎలా వస్తాడు? అక్కడ మీ హృదయంలో అనుభవానికి వస్తాడు. తిరుపతి వెళ్ళినా మీ హృదయంలోనే అనుభవానికి వస్తాడు. అంటే ఒక ఆయన వాడు ఇంకా ఎప్పుడు తిరుపతి వెళ్ళడం ఎందుకంటే మా ఇంట్లోనే కూర్చుని అనుభవానికి తెచ్చుకుంటే పోతుంది కదా అంటే, అవును ఓహీ హే, అదే సత్యం. అంటే మరి వెళ్ళి వాళ్ళందరూ ఇదో ఆర్గ్యుమెంట్, అంటే నాతో చెప్తారు అలాగా. అంటే నేను నన్ను మీరు అలా మెజారిటీ చూపించేదేం ఎలక్షన్ కాదయా, నువ్వు మెజారిటీ చూపించి నువ్వు మాట్లాడుకో, వెళ్ళి వాళ్ళందరి గురించి నా నోటపట్టి నువ్వేదో పలికించి నన్ను కాంట్రవర్సీ చేయడానికి ట్రై చేయకూడదు. డోంట్ పుట్ వర్డ్స్ ఇన్ టు మై మౌత్. నువ్వు తిరుపతి వెళ్ళినా నీకు హృదయంలోనే అనుభవానికి వస్తుంది. మోకో కహా ఢూంఢేరే బందే మైతో తేరే పాస్మే, కబీర్ దాస్. మోకో అంటే నన్ను, అరే వెర్రివాడ, బందే అంటే వెర్రివాడ అని కాదు, భక్తుడు అనేదో అర్థం ఉంటుంది. ఈ నన్ను ఎక్కడ వెతుకుతావురా, మైతో తేరే పాస్మే, నేను నీ నీకు చాలా దగ్గరగా ఉన్నాను. మీకు దగ్గరగా ఉండడం అన్న దానికి అర్థం ఏంటంటే హృదయంలో ఉన్నాను అర్థం. ఇంకా అంతకంటే దగ్గరే ఉండదు. చొక్కా దగ్గర కాదు, స్కిన్ దగ్గర కాదు, హెడ్ దగ్గర కాదు, కాళ్ళు దగ్గర కాదు, హృదయం పొట్ట కూడా దగ్గర కాదు, హృదయమే దగ్గర. హృదయంలో ఉన్నాడు పురుషేతే పురుషేనాథ్. కాబట్టి తర్వాత ఇంకో రహస్యం ఉంది. సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్తుంది కదా శృతి, అంతటా దేవుడే ఉన్నాడు, అంతటా దేవుడు ఉన్నాడు. కానీ నీకు అంతటా దేవుడు అనుభవానికి వస్తున్నాడా? నీకేమనుభవానికి వస్తుంది? శత్రువు మిత్రుడు, నావాడు పరాయి వాడు, మావా మా ప్రాంతము మతము కులము వర్ణము ఈ విభాగాల అనుభవానికి వస్తున్నాయా? అంతటా దేవుడు అనుభవానికి వస్తున్నాడా? రావటం లేదు కదా. సమస్య అంతటా దేవుడు ఉన్నాడనడం కాదు, అంతటా దేవుడు ఉన్నాడు దాంట్లో సందేహం లేదు. బట్ ది పాయింట్ ఈజ్ ముందు ఇంత గెలిచి రచ్చగలవాలి. ముందు మీరు మీ హృదయంలో దేవుణ్ణి అనుభవానికి తెచ్చుకుంటే, రమణ మహర్షి చెప్పేవారు, నీ హృదయంలో ఈశ్వరుడు నీకు అనుభవానికి వస్తే నీకు అంతటా దేవుడు అనుభవానికి వస్తాడు. స్వామి ప్రభవానంద ఓ మెడిటేషన్ చేయించేవారు. ఈ మెడిటేషన్ క్రిస్టోఫర్ ఈశ్వర్ ముందు రికార్డ్ చేసి పెట్టాడు ఓ పుస్తకంలో, ద ప్రిన్సిపుల్స్ ఆఫ్ వేదాంత ఏదో పుస్తకం. ఆ మెడిటేషన్ ఏమిటంటే కళ్ళు మూసుకుని నిటారుగా కూర్చుని ముందుగా ఈశ్వరుడు నా హృదయమునందు గలడు అని మెడిటేట్ చేయాలి. వాట్ ఎవర్ విషన్ ఆఫ్ ఈశ్వర యు హ్యావ్, ఈశ్వర ఈజ్ ఇన్ మై హార్ట్, దట్ ఈజ్ ది మెడిటేషన్ ఫస్ట్ స్టెప్. ఓ కొద్దిసేపు ఈశ్వరుడు నా హృదయ, రాముడు అయితే రాముడు, కృష్ణుడు అయితే కృష్ణుడు నా హృదయమునందు గలడు. ఇప్పుడు ఈ ఈశ్వరుడు ఇతర ప్రాణుల హృదయమునందు కూడా గలడు. నెక్స్ట్ స్టెప్. ఇంకా అలా వెళ్ళి వెళ్ళి మీరు ద్వేషించి వ్యక్తి ఒకడు ఉంటాడు, ఎవడో ఒకరిని ద్వేషిస్తారనుకోండి, మీరు ద్వేషం లేకపోతే పర్వాలేదు, ద్వేషం ఉన్నట్లయితే మీకు ఇష్టం కాని వ్యక్తి ఒకడు ఉంటాడు, వాడిని గుర్తు చేసుకుని ఈ ఈశ్వరుడు వాడి హృదయమునందు కూడా గలడు అని మెడిటేట్ చేయాలి. యు హ్యావ్ టు మెడిటేట్ ఇట్. యు హ్యావ్ టు మెడిటేట్ in letter, in word, in emotion, in intellect, and in spirit. At all levels meer meditate cheyali. So mundu ishwarunni tana hrudayamlo evadaithe avishkarinchukuntado vadu maatrame sarvamunandu ishwarunni darshinchagalugutadu. That is the path. Adhe mundu antata devunni vetiki vetiki tarvata savakashanga eppudo hrudayamlo vetukuntanante meeku kharchule migultayi, prayanamu adhe migulutundi. అయితే యవ్వనంలో ఉన్నప్పుడు ప్రయాణం సరదా. నేను చిన్నప్పుడు తిరుపతి వెళ్దా ఉన్నాను. పిల్లలకి ఎక్కువ సరదా తిరుపతి అంటే, వాళ్ళకి దేవుడి గురించి ఉండదు సరదా. రైలు బస్సు, తిరుపతిలో ఘాట్ రోడ్డు, ఆ బస్సు ఇలా వంకర టెంకర్లు తిరుగుతూ వెళ్తుంది, అక్కడ బాణాసంచా కాలుస్తారు తిరుపతిలో, తర్వాత తిరుపతిలో ఎలక్ట్రికల్ కనెక్షన్స్ పెడతారు, అవన్నీ దాని మీద ఉంటుంది పిల్లల ఇంట్రెస్ట్. పెద్దలు కూడా వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళు కూడా వయస్సు వచ్చిన పిల్లలు అని అనాల్సి ఉంటుంది. అస్తు కాబట్టి పురుష పురుషేయనాథ్. ఇంకా పురాణ
పురాణ అంటే ఆదికాలం నుంచి ఉన్నవాడు. నేను ఇందాక మీకు గడియారం లెక్క చెప్పాను చూడండి, అది పురాణ. భాష్యకారుడు పురాణ చిరంతన అంటే చిరకాలము నుండి ఉన్నవాడు. చిరకాలం అంటే ఎంత చిరకాలము? గడియారం రాకముందు, సూర్య మనుష్యులు రాకముందు, సూర్యచంద్ర ముందు సూర్యచంద్రులు వచ్చి తర్వాత మనుషులు వచ్చారు, తర్వాత గడియారాలు వచ్చాయి. ఇప్పుడు చిరంతన అంటే గడియారం రాకముందు, మనుష్యులు రాకముందు, సూర్యచంద్రులు రాకముందు, బ్రహ్మాండము రాకముందు, కాలమే పుట్టక ముందు ఉన్నవాడు చిరంతన త్వమేవా. అంటే ఆ పరమేశ్వరుడు నీవే అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. అస్య విశ్వస్య పరం నిధానం అది. ఇప్పుడు ఇవన్నీ ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోదగ్గదే. ఇప్పుడు మనిషి ఉంటాడు, సంసారం ఉంటుంది, సంసారాన్ని నేను అని సంసారాన్ని అనుభవిస్తూ ఉంటాడు. జీవులు సంసారాలు ఏవో దుఃఖాలు ఉంటాయి. ఇంత పాఠం ఇంత వేదాంతం చెప్పినా విన్నా ఆ తర్వాత వీడి సంసారం వీడిని మళ్ళీ అన్వలప్ చేసేస్తుంది. మళ్ళీ వీడి దేహము, వీడి మనస్సు, ఆ మనస్సులో ఉండే సుఖ దుఃఖాలు, దేహంలో ఉండే రోగాలు, ఇవి అది దట్ ఓవర్టేక్స్ ది పర్సన్. చెప్పడము వినడము ఇవన్నీ ఉంటాయి. సంసారం ఓవర్టేక్ చేసేస్తుంది. అది మహామాయ. మహామాయ విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. సో ఇదో మహామాయ. కాబట్టి ఈ సంసారం అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఈ సంసారం ఎప్పుడు ప్రారంభమవుతుంది? మీకు తెలివి వచ్చాక ప్రారంభమవుతుంది. నిద్రలో ఉండదు కదండి సంసారం. మీకు తెలివి రాగానే ప్రారంభమవుతుంది సంసారం. మళ్ళీ ఎప్పుడు విలీనమైపోతుంది? నిద్రలోకి పోయాక అది పోతుంది. అయితే ప్రారంభమైనప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభమైంది, విలీనమైనప్పుడు ఎక్కడ విలీనమైనది, ఇది కొంత విచారం చేసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే సంసారం అనేది బయట అలా ఉంటుంది అనుకుంటారు. మనం సంసారంలో వస్తాం, సంసారం నుంచి పోతాం బయటికి, కానీ సంసారం అంటే అలాగే ఉంటుంది అనుకుంటారు. తప్పది. సంసారం అనేది మనకుండేటువంటి సుఖములు దుఃఖములు, నా వాళ్ళు పరాయి వాళ్ళు, స్వాపర భేదములు, వీటికే సంసారము అని పేరు. ఇవి మీకు ఎప్పుడు వస్తాయి? ఇవి తెలివి వచ్చాక వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? మీ హృదయంలోనే, అంటే మీ మనస్సులోనే వాసనారూపంగా ఉంటాయి. ఆ వాసనలన్నీ ఉద్బుద్ధమవుతాయి, అవన్నీ ఉద్బుద్ధమవుతాయి. ఇప్పుడు ఒక కుండ మూసిపెట్టారండి, మూసిపెట్టారు ఏమండి, ఏ వాసన లేదు. వాసన ఎవడికి లేదు, దానికి దృష్టాలతో ఏ వాసన లేదు. ఎవడో వెళ్ళి ఆ కుండను కొంచెం తెరిచి తెరిచాడు, మొత్తం రూమ్ అంతా ఏదో వాసన వచ్చింది. అంటే ఇప్పుడు ఈ వాసన ఎక్కడి నుంచి వచ్చిందంటారు? రూమ్కి బయట నుంచి వచ్చిందా, అదే కుండలోంచి వచ్చిందా? కుండలోంచి వచ్చింది. అదేవిధంగా వీడు నిద్రపోతున్నప్పుడు ఈ సంసార వాసనలు ఏమీ లేవు. నిద్ర లేస్తూనే ఆ వాసనలన్నీ రావడం ప్రారంభం. నాది పరాయి, మిత్రుడు, శత్రువు, ఇవే వాసనలంటే ఈ వాసనలన్నీ ప్రకాశించడం ప్రారంభించాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటారు? బయట నుంచి వచ్చాయంటారా, హృదయం నుంచి వచ్చాయంటారా? వీడి హృదయం నుంచే వచ్చాయి. లోపల వాసనలు ఉంటాయి, అక్కడి నుంచే వచ్చాయి. అక్కడికి ఎప్పుడు చేరాయి? నేను రాత్రి నిద్రపోవడానికి ముందు అక్కడే చేరాయి, పొద్దున్న లేవగానే బయటకు వచ్చాయి. కాబట్టి ఈ సంసారమంతా మీ లోపల విలీనమవుతుంది. మొన్నటి పొద్దున్న మీ నుంచి బయటకు వస్తుంది. సేమ్ ఈ జగత్తంతా కూడా ఈశ్వరునిలో విలీనమవుతూ ఉంటుంది. మొన్నటి పొద్దున్న ఈశ్వరుని నుంచి బయటికి ఆవిర్భవిస్తూ ఉంటుంది. రేపు ఫినిష్ చేద్దాం ఈ శ్లోకాన్ని. ఓం పు